అవాహ గారు మద్యం తాగి పడిపోతే ఆయన నీతిమంతుడయ్యాడు, మేం తాగితే తప్పేంటి? నీతిమంతుడైన నోవాహు తాగేసి పడిపోతే తప్పులేంది, మేం తాగితే తప్పు వచ్చిందా? నిజమే, వాస్తవానికి నోవాహు ద్రాక్షరసం తాగి మత్తుడై పడిపోయాడు అన్నది వాస్తవం. ఆదికాండము 9:20-21 ఏమనుందంటే, నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేశాను, పిమ్మట ద్రాక్షరసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండేను. అయినను అతడు నీతిమంతుడిగా పరిగణించబడని ఇప్పటికీ కూడా నోవాహు నీతిమంతుడే. మరి మద్యము తాగినా మద్యము తాగి పడిపోయినా నీతిమంతుడిగా ఎలాగయ్యాడు అని అడిగితే, ఇప్పుడు మనము సాధారణంగా ఆలోచించగలిగితే, హెల్మెట్ పెట్టుకుని వాహనం నడపాలి అనే ఆజ్ఞ ఉంది, ప్రస్తుతానికి ఆ యొక్క చట్టం ఉంది. ఆ చట్టం లేనంత వరకు నేను హెల్మెట్ పెట్టుకోను, హెల్మెట్ పెట్టుకోకుండా తిరుగుతాను అంటే మన అడిగేవాడు అక్కడ ఉన్నాడు. ఎందుకంటే అప్పటి వరకు చట్టం లేదు కనుక. చట్టం వచ్చిన తర్వాత కూడా నేను హెల్మెట్ పెట్టుకోను, హెల్మెట్ పెట్టుకోకుండా తిరుగుతాను అంటే మనందరం కూడా శిక్షకు అర్హులం, ఎందుకంటే మనము చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం కనుక. అలాగే ఆదికాండము 9:9 వచ్చినప్పటికీ, మద్యపానము చేయకూడదని కానీ, ద్రాక్షరసము త్రాగకూడదని కానీ, ద్రాక్షరసముతో మత్తులై ఉండవద్దని కానీ లేదు. లేనందున నోవాహు గారు అది తెలియక పొరపాటు పడి చేశారు కనుక అది దైవ దృష్టికి పాపముగా తప్పుగా పరిగణించబడదు. అయితే ఇదైన తర్వాత దేవుడు ఒక ఆజ్ఞను ప్రవేశపెట్టాడు. ఏంటంటే, మద్యముతో మత్తులై ఉండవద్దు. ఇది ఎవరైతే బైబిల్ను వాడుతున్నారో వారు ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా వారికి అమలవుతుంది గనుక. మద్యముతో మత్తులై ఉండొద్దు అనేటువంటి మాటను యేసుక్రీస్తు ప్రభువు చాలా స్పష్టంగా అటు పాత నిబంధన కాలంలో, ఇటు కొత్త నిబంధన కాలంలో కూడా చాలా అద్భుతంగా వ్రాయించడం జరిగింది. అయితే ఈ మద్యపానం అనేది నేడు యవనస్తులకి ఎలా అలవాటు అవుతుందంటే, సాధారణంగా ఏదో అమ్మాయి బ్రేకప్ చెప్పిందని, లేదా ఏదో సమస్య వచ్చిందని, ఏదో ఇబ్బంది వచ్చిందని, ఎవరో ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వేరే వాళ్ళతో తిరుగుతుందని, వారు బాధతో ఆ బాధ నుండి బయటపడటానికి, ఆ బాధను మరిచిపోవటానికి వారు ఎన్నుకున్నటువంటి ఏకైక మార్గము అదే త్రాగుడు. అయితే త్రాగుడు తాగి వారు ఏం చేస్తున్నారంటే, మేము ఇబ్బంది నుండి తప్పింపబడుతున్నాం అనుకుంటున్నారు. అయితే డబ్బిచ్చి కొనుక్కుని తాగిన ఆ త్రాగుబోతులకు ఆ మందు చేస్తున్నటువంటి ఆ మోసం నేను మీకు చెప్తాను చూడండి ఒకసారి. ఇది ఇలాగ మీరు ఎప్పుడు ఆలోచించుండరు, మీరు అమ్మాయి మోసం చేసిందని తాగుతున్నారు, మీరు ప్రేమగా దాన్ని కొనుక్కుని తాగుతారు, ఇష్టపడి తాగుతారు. అయితే అది మీ లోపలికి ప్రేమగా వెళ్ళినా లోపల ఏ కిడ్నీయో ఏ లివర్ దగ్గర అది డ్యామేజ్ చేసేస్తుంది, తద్వారా మీ యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది, మీ ఆయుష్ కూడా దినదినము క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఈ అమ్మాయి విడిచిపెట్టింది, అమ్మాయి విడిచి వెళ్ళిపోయింది అన్న ఉద్దేశంతో చాలామంది ఎన్నుకునే ఏకైక మార్గమే మందు. అయితే ఈ అమ్మాయి చేసినటువంటి మోసం కంటే ఈ మందు అనేది 4 అంతలు ఎక్కువ మోసం చేస్తుంది. సో మీకు అందరికీ కూడా నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను, అమ్మాయి విడిచి వెళ్ళిపోయినా, మిమ్మల్ని వదిలేసినా, చీకొట్టినా, వేరే వాళ్ళకి తిరిగిన ఏ ఇబ్బందులైనా సరే, ఎందుకంటే ప్రతి సమస్యకు ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. కానీ ఈరోజు నేటి యువతకు ప్రస్తుతంగా ప్రతి సమస్యకు కూడా మద్యమే సమాధానంగా వారు అనుకుంటున్నారు. లేదు లేదు లేదు, మద్యం వల్ల ఏ సమస్యలు కూడా తగ్గవు, ఇంకా ఎక్కువ అవుతాయి కనుక. ఈ విషయంలో ప్రతి వారు కూడా కొంచెం జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే మీరు యవన వయసులో కనుక మీరు ఈ మద్యాన్ని అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో కూడా చాలా ఇబ్బంది. ఎందుకంటే మీ తల్లిదండ్రులు ఏదో విధంగా మావాడు మంచోడేనండి, తాగడండి అని అబద్ధాలు చెప్పి ఒకవేళ పెళ్లి చేసినా, తర్వాత మీ భార్య పిల్లలు పడే పాటలు అవి వర్ణనాతీతం, ఊహాతీతం. ఎందుకంటే మీ కష్టం వచ్చిందని మీరు తాగారు, అయితే అదే కష్టం మీ భార్య పిల్లలకు కూడా వస్తుంది మీ వల్ల. అప్పుడు వాళ్ళు తాగితే మీ పరిస్థితి ఏంటి, వాళ్ళు తాగితే మీ పరిస్థితి ఏంటి, వాళ్ళు పడే పాటలు ఎన్నో, బ్రతుకుతాడో బ్రతకడో, వెళ్ళాడు వస్తాడో రాడు, కొంచెం లేట్ అయినప్పటికీ వాళ్ళ ఆలోచనలు ఎక్కడ దాకా వెళ్ళిపోతాయి అంటే, వీడు ఏమైనా పడిపోయాడా, కాళ్ళు పడిపోయాడా, రోడ్డు మీద పడిపోయాడా, చచ్చిపోయాడా, బ్రతికాడా అనేటువంటి ఆలోచనలు వాళ్ళు ఇంటికాడ ఎంతగా బాధపడిపోతారు తెలుసా. ఒకవేళ పోనీ తాగేసి 10 గంటలకు 11 గంటలకు వచ్చినా, ఈ లోపల అది ఉండేవా, ఇది ఉండేవా, ఇది లేదు, అది లేదని రకరకాల రవస్ చేస్తే వాళ్ళు ఎంతగా వేదన పడతారు. సో ఇప్పుడే ప్రారంభంలో ఉన్న వాళ్ళు ఈ అలవాటుని తప్పించుకోవటం వల్ల చాలా జీవితాన్ని మీరు సంపాదించుకున్న వారు అవుతారు. ఎందుకంటే తల్లిదండ్రులను రోడ్డును పడేసి భార్య పిల్లలను అన్యాయం చేయాలనుకున్నవాడు మాత్రమే మందు తాగుతాడు.
జీవితంలో నేను జీవించాలి బ్రతకాలనుకున్నవాడు ఎక్కడ కూడా మద్యాన్ని ముట్టుకోడు. ఎందుకంటే ఒక మద్యాన్ని కనుక మనం తాగుతున్నామంటే మరణాన్ని మనము డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నట్టు అర్థం. మీకు కనుక తాగుబోతు కొడుకు కానీ తాగుబోతు భర్త కానీ ఉంటే అర్థం ఏంటి తెలుసా, చైనా ప్రోడక్ట్ మీ దగ్గర ఉన్నట్టే. దానికి ఎలాగైతే పోతే ఇంకా వారంటీ గ్యారంటీ ఇంకా రిపేరింగ్లు ఉండవో అంతే, అదే పరిస్థితి. మానవ జీవితం అనేది చాలా చిన్నది. ఈ జీవితంలో మీరు కష్టపడి పిల్లలుగా పెద్దవారై మీ తల్లిదండ్రులను పెంచి పోషించాల్సినటువంటి బాధ్యత ఉంది. మీ చెల్లిని అక్కని మీ మీద ఆధారపడినటువంటి వారిని అందరినీ ప్రేమగా వారిని అందరినీ పోషించి వారిని అందరిని ఆదరించి కష్టాల్లో ఒక అండగా ఉండాల్సినటువంటి బాధ్యత నేటి యవనస్తుల్లో ఉంది. అయితే ప్రస్తుతం ఈ లక్షణాలు నేటి యవనస్తుల్లో కనిపించట్లేదు అనడానికి ఎటువంటి సందేహము లేదు. కనుక ఎప్పటికైనా మారదాం. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ఆలోచనల్ని మీరు నెరవేర్చేవారు ఉండాలి, అంతే తప్ప మీరు త్రాగుబోతులుగా మీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేవారుగా ఉండొద్దు. మీరు త్రాగుబోతులుగా మారి మీ భార్య పిల్లల్ని మోసం చేస్తూ ఏడిపిస్తూ బాధ పెట్టేవారుగా ఉండొద్దు. ఎందుకంటే అది మానవ జీవితానికి అంత మంచిది కాదు. ఎందుకంటే మన జీవితం రోజు రోజుకి మరణానికి దగ్గరైపోతుంది. కనుక ఎలాగా మరణం మనల్ని ఏ రకంగా అయినా మనల్ని మనపై దాడి చేయొచ్చు, కానీ మన మరణము మద్యం వలన కాకూడదు అనేది ఒక మీ తోటి సహోదరుడిగా నా యొక్క ఉద్దేశం. ఈ విషయాన్ని గుర్తించండి. ఎందుకంటే చాలామంది మనం చూసినట్లయితే ఏదో అవయవం పాడైపోయిన తర్వాత లేదా బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చేసిన తర్వాత లివర్లో తేడా వచ్చేసిన తర్వాత లేదా ఏదో అనారోగ్యం పెద్ద అనారోగ్యం వచ్చేసి మంచాన్ని పడిపోయిన తర్వాత మారదాం అనుకుంటాడు, కానీ ఆ మద్యం అనేది మనల్ని అప్పుడు మన పేద జాలి చూపించదు. ఎందుకంటే అది మనలంతలా ప్రేమించేస్తుంది. ఎవరో ప్రేమించి విడిచి వెళ్ళిపోయారన్న ఉద్దేశంతో మన మద్యాన్ని అలవాటు చేసుకున్నాం. అయితే ఆ మద్యం మనల్ని ఎంతగా ప్రేమిస్తుంది అంటే మనలో అవయవాలు పాడైపోయి ఎంతగా మనలోనే ఉండి మనల్ని అంతగా బాధిస్తుంది. ఒకరోజు కంటతడి పెట్టుకున్నా సరే ఆ యొక్క మద్యం అనేది మనల్ని విడిచి వెళ్ళదు. అంత ఎఫెక్ట్ మనకి ఇస్తుంది. కనుక అమ్మాయి మోసం చేసినా నో ప్రాబ్లం, భయపడకండి, తొందరపడకండి, అధైర్యపడకండి. ఎందుకంటే అంతకంటే గొప్ప అమ్మాయి మీ జీవితంలోనికి రావచ్చు. అంతే తప్ప అమ్మాయి వెళ్ళిపోయిన వెంటనే ఈ మద్యాన్ని కనుక మీరు ప్రేమిస్తే అది అమ్మాయి చేసిన మోసం కంటే చాలా ఎక్కువ మోసం చేస్తుంది, మీ ప్రాణాలే పోగొట్టేస్తుంది. కనుక ఈ విషయాన్ని కొంచెం గుర్తించండి. ఎందుకంటే ఆరోగ్యం పాడైపోయిన తర్వాత మనము ఏడ్చినా బాధ పెట్టినా అప్పుడు కన్నీళ్ళు తెచ్చుకుని ఎందుకు నేను ఇలా జీవించాను, ఎందుకు ఇంతకాలం నా భార్య పిల్లలు ఇబ్బంది పెట్టాను, ఎందుకు నా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టానని ఒకవేళ మీరు కంట తడి పెట్టుకున్న ఆ రోజు ఫలితం మాత్రం శూన్యమవుతుంది. కనుక త్రాగుడు ఎవరైతే ఇప్పుడిప్పుడు అలవాటు చేసుకుంటున్నారో లేదా తాగుడు ఎవరైతే అలవాటు చేసుకోవట్లేదు అలాంటి వారందరూ కూడా చాలా జాగ్రత్త వహించండి. ఎందుకంటే దానికి అంత దూరంగా ఉంటే మన జీవితం అంత అద్భుతంగా ఉంటుంది. అయితే త్రాగుడుకు అలవాటు పడిన వారు పరలోకి వెళ్తారా అనేది చాలా మంది ప్రశ్న. అయితే దానికి సమాధానంగా మనం ఒక మాట చదవగలిగితే 1 కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ఏమనుందంటే, దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని అపోస్తలైన పౌలు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేయడం అనేది జరిగింది. త్రాగుబోతులు ఎవ్వరు కూడా దేవుని యొక్క రాజ్యానికి వారసులు కారు. ఈ భూలోకంలో వారి జీవితం కష్టమే, చనిపోయిన తర్వాత అది తీరని కష్టంగా మిగిలిపోతుంది. అయితే త్రాగుడు అలవాటు కాని వారికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, మ్యాక్సిమం మీకు వీలైనంత వరకు త్రాగుబోతులతో స్నేహం చేయొద్దు. ఇది మీ జీవితానికి చాలా మంచిది. ఎందుకంటే బైబిల్ కూడా ఈ మాట చెప్తుంది. ఒకసారి చూడగలిగితే 1 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు కానీ లోబి కానీ విగ్రహారాధకుడు కానీ తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ దోచుకునివాడుగా కానీ అయి ఉన్నెడల అట్టివానితో సాంగత్యము చెయ్యకూడదు, భుజింపకూడదని మీకు రాయిచున్నాను అని చాలా ప్రేమ తప్పులేని పౌలు ఈ మాటను కూడా చెప్తున్నాడు. ఏమంటే ఎవరైతే ఇలాంటి లక్షణాలతో ఉంటారో, త్రాగుబోతులు, తిట్టుబోతులు, వ్యభిచార సాంగత్యం కలిగినటువంటి ఇలాంటి వారితో మీరు స్నేహం చేయకుండా ఉండటము మీ జీవితానికి చాలా ఉత్తమం. ఎందుకంటే చాలామంది పాడైపోయి కుటుంబాలకు దూరం అయిపోయి సవాలై తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా మీరు కాకూడదు అంటే ఆ అలవాటు మీరు చేసుకోకూడదు. ఆ అలవాటు మీరు చేసుకోకూడదు అంటే ఏం చేయాలి అంటే అలాంటి వారితో మీరు సాంగత్యం చేయకూడదు. ఎందుకంటే సాంగత్యం చేస్తే కొంతకాలానికి దాని టేస్ట్ ఎలా ఉంటుంది, తాగితే ఎలాంటి ఫీలింగ్ వస్తుందన్న ఆలోచన
ఆలోచన మదిలో పుడుతుంది. ఆ మదిలో పుట్టినటువంటి ఆలోచన ఒక రోజు క్రియారూపకం దాల్చుతుంది. మొదట చిన్నగానే ప్రారంభమవుతుంది, తర్వాత ఎవరునూ విడదీయలేని బంధం అవుతుంది, తర్వాత మిమ్మల్ని చంపేంత వరకు ఆ మద్యం అనేది వదలదు. కనుక దేవుడు చాలా చక్కని జీవితాన్ని మనకి ఇచ్చాడు, చాలా సంతోషకరమైన జీవితాన్ని మనకి ఇచ్చాడు. ఎందుకంటే ఈ రోజులు చూస్తుంటే చాలామంది చాలా ఇబ్బందులతో, చాలా రోగాలతో బాధపడుతున్నారు, చాలా సమస్యలతో బాధపడుతున్నారు. మరి ఎందుకండి మనం డబ్బులు ఇచ్చి మరి రోగాలను కొనుక్కోవడం దేనికి, డబ్బులు ఇచ్చి మరి మనము మరణాన్ని తెచ్చుకోవడం దేనికి? ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు సక్రమంగా జ్ఞానయుక్తంగా స్టడీలో ఉండి బండి నడిపితేనే అతడు బ్రతికి ఇంటికి వస్తాడో రాడో తెలియనటువంటి పరిస్థితి. అలాంటిది త్రాగేసి నడిపితే అసలు ఆ జీవితం ఏమవుతుంది? కట్టుకున్న భార్య పరిస్థితి ఏమవుతుంది? పిల్లల పరిస్థితి ఏమవుతుంది? ఇదేమి ఆలోచించకుండా ఈరోజు చాలా దౌర్భాగ్యమైన స్థితిలోనికి, నీచమైన నికృష్టమైన పరిస్థితిలోనికి చాలామంది వెళ్ళిపోతున్నారు. దీనివల్ల మీరు ఈ భూమి మీద కష్టం అనుభవిస్తారు, చనిపోయిన తర్వాత కూడా తీరని కష్టాన్ని ఎవరు దూరం చేయలేనటువంటి బాధను మీరు అనుభవించక తప్పదు. కనుక ఒక సహోదరుడిగా ఈ మాటలు మీరు ఆలకించి మారతారు, మార్పు చెందుతారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇక మారారంటారా, మీ జీవితం మీ ఇష్టం. ఈ యొక్క కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి వాక్య ప్రకారంగా నడుచుకునే సహాయం దయచేయునుగాక. ఆమేన్. యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.